ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి రక్షణ వ్యవస్థ గురించి ఈ మధ్య బాగా అవగాహన పెరిగింది. అందరూ కూడా కాస్త ఎక్కువగా మారాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇమ్యూనిటీని బాగా పెంచుకోవాలని న్యాచురల్ ఫుడ్స్ వైపు ఎక్కువ అటెన్షన్ కూడా పెడుతున్నారు. ఇలాంటి మంచి ఆలోచన ఎవరికైతే కలిగి ఈ ప్రయత్నంలో ముందుకెళ్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా అభినందనలు. కనీసం ఇప్పటికైనా మనం ఒక మంచి ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం కాబట్టి మన ఇమ్యూనిటీ రెట్టింపు అవ్వాలి అంటే రెండు పనుల్లో మీరు కాస్త అటెన్షన్ పెట్టండి. మొదటి పని, ఇమ్యూనిటీ అంటే రక్షక దళాలు వైరస్ బ్యాక్టీరియాల్ని తిప్పికొట్టాలన్నా చంపాలన్నా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా వాటికి విరుగుడుగా యాంటీబాడీస్ని ఉత్పత్తి చేయాలన్నా సైటోకైన్స్ని బాగా రిలీజ్ చేసి వైరస్ బ్యాక్టీరియాల్ని బూడిద చేయాలన్నా రక్షక దళాలకి ఆయుధాలు కావాలి. ఆ ఆయుధాలే పోషక విలువలు. ఏమిటి ఆ పోషకాలు? అతి ముఖ్యమైన 4-5 ఉన్నాయి. వీటిని మీరు అందేటట్టు చూస్తే ఈ మొదట పని ఇమ్యూనిటీకి ఆయుధాలు మీరు ఇచ్చినట్టు. మిలిటరీ వారికి, ఎయిర్ ఫోర్స్ వారికి, నేవీ వారికి ఆయుధాలు ఇవ్వకుండా యుద్ధానికి వెళ్ళమంటే ఏం ఉపయోగం అండి? అంచేత మీలో రక్షక దళాలు బాగా ఉన్నాయి కానీ వాటికి ఆయుధాలు సరిగా లేకపోతే ఫైట్ చేయలేవు కదా. నేను చెప్పేవి ఇప్పుడు ఆయుధాలు. అవే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, జింక్, వీటితో పాటు విటమిన్ డి. ఈ 5 చాలా ఎక్కువగా పనికొస్తాయి ఇమ్యూనిటీకి. ఇంకా మిగతావి ఉన్నాయి కానీ 5 కోసం నేను చెప్పేతేనండి అవన్నీ మీకు బోనస్ల్లోకి వచ్చేస్తాయి. ఏమైనా యాసిడ్స్ ముఖ్యంగా అంటే ప్రోటీన్స్, అలాగే బి కాంప్లెక్స్ విటమిన్లు కొన్ని. ఇవన్నీ మీకు ఈ ఆహారాల ద్వారా నేను చెప్పబోయే వాటి ద్వారా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు వర్రీ అవ్వక్కర్లేదు. ఈ 5 అందించాలని మీరు చూడండి. ఈ 5 అందించే ఆహారాలని రోజుకు 3 సార్లు తినొద్దు. మళ్ళా ఇది 2 ప్రిన్సిపల్, రోజుకు 2 సార్లునే ఈ మంచి ఆహారాలన్నీ ముగిచ్చేసేయాలంటే డేలో మొదటి విషయం ఈ 5 అందే పోషకాలు ఉన్న ఆహారాలు మనం తింటాము. 2వ పని రోజు ఏది తిన్నప్పుడు కూడా 2 సార్లే మనం ఆహారంగా తినాలి. ఇది నేను పెట్టి అదైనా 8 అవర్స్ లోపే మొదలు పెట్టామంటే 8 అవర్స్, 8.5 అవర్స్, 9 అవర్స్ లోపు కంప్లీట్ అయిపోవాలి తింటమేక. మళ్ళీ 16 గంటలు కనీసం నోటికి తాళం వేసేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా ఉండాలి ఈ 2 పనులు ఆచరించే టైం టేబుల్ మీకు ఇస్తాను ఇప్పుడు కాస్త. ఇంకా ఇమ్యూనిటీని రెట్టింపు చేసుకుందామనుకునేవారు రెట్టింపు ఉత్సాహంతో ఈ టైం టేబుల్ని స్టార్ట్ చేసేసేయండి. 20 రోజులు 4 రోజులు మీరు ఆచరించేసరికి మీలో ఎన్ని మార్పులు వచ్చేస్తాయి. అసలు అబ్బాయి ఎంత మంచి ప్రిన్సిపల్ చెప్పారు రాజుగారు ఈ సందర్భంగా అని మీరే అనుకుంటారు. ఇక నేను చెప్పే వీడియోస్ అన్ని చూడటం ఇక అక్కడి నుంచి మొదలెడతారు. ఈ ఒక్కదానికోసం చూసి ఫాలో అయితేనే మీలో ఎన్ని రిజల్ట్స్. ఇక మీరు ఉదయం పూట ఆఫీసులకు వెళ్ళే సమయాన్ని బట్టి మీరు 10 ఇంటికి వెళ్ళాలనుకోండి 8:30-9 ఇంటికల్లా వెజిటబుల్ జ్యూస్ తాగేసేయండి ఒక 200 ml, 250. అంటే ఈలోపు మార్నింగ్ అసలు ఏమి ముట్టుకోకూడదు, గ్యాప్ ఉండాలి. లేదు ఇంట్లో ఉండేవారైతే 10 ఇంటికి జ్యూస్ తాగండి. ఆఫీసులకి వెళ్ళేవారైతే కాస్త ఎర్లీగా 8:30-9:00 అట్లా తాగేసేయండి. వెళ్ళేటప్పుడు వేడివేడిగా భోజనం చేసి మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఆ భోజనంలో బరువు ఉన్నవారైతే కొవ్వు కరగాలి, షుగర్ ఉండి తగ్గాలనుకునేవారు పుల్కాలు పెట్టుకోండి 2. ఆకుకూరలు కంపల్సరీ వండండి. అందులో ఏదో ఒక పప్పు వేయండి, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, సోయాబీన్ పప్పు, ఇట్లా ఏదో ఒక పప్పు వేసి ఆకుకూర రోజు ఒకటి వండుకోండి. ఇందులో మంచి ప్రోటీన్లు వెళతాయి, మంచి అమైనో యాసిడ్స్ తయారవుతాయి. ఆకుకూరల్లో ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఇమ్యూనిటీకి బాగా కావాలి. బ్లడ్ సప్లై ఉంటే రక్షక దళాలు మంచిగా ఉంటాయి. అంచేత ఆకుకూర పప్పు వేసి రోజు వండుకోండి. మీరు ఉప్పేసుకు తింటే తగ్గించేసుకోండి, నూనె వాడిన తగ్గించి వాడుకోండి. ఎక్కువ కూర తినాలంటే తగ్గించి వండుకోవాలి. ఇంకొక వెజిటబుల్ కర్రీ వండుకోండి. ఏ వెజిటబుల్ అయినా మీకు ఇబ్బంది లేదు, కర్రీ ఎక్కువ తినండి. ఇట్లా లంచ్
టెన్కో లెవెన్కో చేసేసేయండి. అంటే మార్నింగ్ జ్యూస్ తాగటం, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ గ్యాప్ ఇచ్చాక చక్కగా పుల్కాలు కూరలు. ముఖ్యంగా దీంతోపాటు మీకు ఈ సన్నగా బరువు పెరగాలి, ఎక్కువ శక్తి కావాలనుకునేవారు రైస్ పెట్టుకోవచ్చు కావాలంటే కొంచెం, లేకపోతే అచ్చంగా అన్నమే తినవచ్చు, వాళ్ళ అవసరాన్ని బట్టి చూసుకోండి. ఇది అంటే ఉదయం పూట ఒకసారి ఆహారంగా దీన్ని కౌంట్ చేయండి. జ్యూస్ తాగాం, అది పోయి రాజేసినట్లనమాట. ఇక రగులుకునేలోపు మళ్ళీ మొదలెట్టాం మనం. ఈ హాఫ్ అన్ అవర్లో డైజెస్టివ్ జ్యూసెస్ ఎంజైమ్ సెక్రేషను, ఆకలి రగులుకోవటం, ఇవన్నీ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి ఇంటర్నల్ సిస్టమ్. అక్కడి నుంచి మనం అప్పుడు 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆగి లంచ్ తింటాం. ఇంట్లో ఉండి గ్యాప్ ఎక్కువ ఉండేవారైతే 10 వరకు పొట్ట మార్చండి, 10 జ్యూస్ తాగండి. ఈలోపు కేవలం నీళ్లే, తేనె నీళ్ళు కూడా తాగొద్దు పొద్దునే. 11, 11:30కి పుల్కాలు 2 లేకపోతే అన్నం పెట్టుకుని కూరలు ఇందాక చెప్పినట్టు పెట్టుకు తినేసి భోజనం అయ్యాక ఒక స్వీట్ లాగా నువ్వులుండం ఇట్లాంటిది ఏదన్నా పెట్టుకు తింటానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి కాల్షియం ఇవన్నీ వెళుతుంటాయి కాబట్టి అవి కూడా బాగా పనికొస్తాయి. ఇండైరెక్ట్గా మంచి పోషకాలు వెళ్ళిపోతాయి అన్నమాట. మార్నింగ్ డైట్ ఇట్లా పెట్టుకోండి. ఇక విటమిన్ ఏ, విటమిన్ సి వెళ్ళిపోయింది ఇక్కడ బాడీకి కావాల్సినంత వెజిటబుల్ జ్యూసులో. క్యారెట్, టమోటా ఇట్లాంటివి వేసుకుని మనం జ్యూస్ తీసుకున్నాం కదా, అందులో విటమిన్ సి, విటమిన్ ఏ పోషకాలంగా వెళుతుంది. ఇక ఆకుకూరలు అయితే తిన్నాం, విటమిన్ ఏ బాగా వెళ్ళిపోయింది ఇక్కడ, అసలు ఇక ఎక్కువైపోతుంది ఇక మనకి, అంత బాగా వెళుతుంది అన్నమాట ఈ రెండింటి ద్వారా. ఇక మధ్యాహ్నం ఏం తినకండి, ఇక ఈవినింగ్ 4 కానీ ఎప్పుడన్నా, అప్పటి వరకు నీళ్ళు తాగేసి ఉంటాం, 4 గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగండి. బత్తాయి, కమల ఇట్లాంటివి ఏది లేనప్పుడు చెరుకు రసమైన ఒక గ్లాసు. కాస్త లంచ్ లేట్ అయిందన్నప్పుడు 4:30, 4:45 అట్లా తాగొచ్చు. కొంచెం ఎర్లీగా అయిందన్నప్పుడు 4 తాగేసేయండి. ఇంకొంచెం కావాలంటే 3 తాగొచ్చు. కొంచెం 8 జ్యూస్ తాగి 9:30 లంచ్ తిని వెళ్ళామన్నాడు ఎక్కడన్నా ఆఫీసుల్లో తెప్పించుకోవటం, ఏదో ఒక ఏర్పాటు చేసుకోండి, జ్యూస్ అట్లా తాగేయండి. మీకు ఈవినింగ్ టైం డిన్నర్ 5-6 2 స్ప్రౌట్స్, ఇంకెక్కువ అక్కర్లా, అన్నేసి ఒక్కొక్క రకం పెట్టుకోండి. వీటితో పాటు పొద్దుతిరుగుడు పప్పు ఉదయం నానబెట్టేస్తే సాయంకాలం నానుతాయి, కాస్త చిన్న డబ్బాలో నీళ్లు పోసి పట్టుకెళ్ళిపోయి నాని ఉంటాయి, వాటిని అట్లా తీసుకోండి. అన్ని పప్పులు పొద్దుతిరుగుడు పప్పు, విటమిన్ ఈ అన్నిటికంటే రిచ్ సోర్స్ అన్నమాట. సన్ఫ్లవర్ పప్పు మార్కెట్లో అమ్ముతుంది, అవన్నీ. గుమ్మడి గింజల పప్పు, ఇది కూడా 400లోపే బాదం జీడిపప్పులతో పోలిస్తే 3 రేటు తక్కువ ఇవి, కానీ అంత ఎక్కువ ఉంటాయి అన్నమాట. అన్ని గుమ్మడి గింజలు పొద్దునే నానబెట్టండి, సాయంకాలం అంత. ఇంకో డబ్బాలో నీళ్ళు పోసి ఇదొకటి పట్టుకెళ్ళిపోయిన బయటికి ఎక్కడ ఆఫీసులకు వెళ్ళేవారు. ఈ 2 పప్పులతో పాటు మీకు ఇంకా కావాలంటే కాస్త ప్రోటీన్ ఎక్కువ కావాలి, పుచ్చగింజల పప్పు. బాదం జీడిపప్పుల కంటే పుచ్చగింజల పప్పులో ప్రోటీన్ ఎక్కువ, 5-6 రేటు తక్కువ అండి బాదం జీడిపప్పులతో పోలిస్తే. పుచ్చగింజల పప్పులు కేజీ 250 లభిస్తాయి, 34% ప్రోటీన్ ఉంటుంది ఇందులో. చేతి 3 పప్పులు, ఇంకా డబ్బులు ఉన్నవారు బాదం జీడిపప్పులు కూడా నానపెట్టుకోండి. ఇట్లాంటి నట్స్, స్ప్రౌట్స్ 2 పెట్టుకుని చక్కగా ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు ఒక 1/2 అట్లా పెట్టుకుని తినేసి 2 ఒక జామకాయ, 2 జామకాయలు, ఏదన్నా ఒకటి 2 పళ్ళు మీ ఇష్టం, బొప్పాయి, 1 అరటిపండు, ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ సరిపడా తీసుకోండి. విటమిన్ ఈ, జింక్ మనకి ఇక్కడ వెళ్ళిపోయింది, చక్కగా మంచి ప్రోటీన్ వెళ్ళిపోయింది, విటమిన్ సి, విటమిన్ ఏ వెళ్ళింది, హయ్యెస్ట్ విటమిన్ సి జామకాయ వెళ్ళిపోయింది. ఇట్లా ఈవినింగ్ టైం 6 డిన్నర్ క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ 9-10 వరకు నోరు ఆడించొద్దు, 16 తాళం వేసేయండి. ఇమ్యూనిటీ మీరు అడిగింది 2 అయితే 4-3 పెరుగుతుందండి దీనికి. ఇప్పుడు చెప్పిన ఆహారాల్లో బి విటమిన్స్ కూడా చూడండి, పాలిష్ పట్టిన ధాన్యాలు, నట్స్ నానబెట్టుకుంటే ఫుల్ ఆఫ్ బి విటమిన్స్, ఇక అన్నీ న్యాచురల్గా వెళ్ళిపోతాయి అన్నమాట. అన్ని రకాలుగా మనకు అందుతాయి ఈ ప్రకృతిలో హాయిగా మనం, ఎలాంటి క్రిముల మధ్యలో జీవించినా తట్టుకునే సామర్థ్యం మన సొంతం అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.